నమస్కారం శబశ్యూడి ధర్మ కార్యక్రమానికి స్వాగతం ముందుగా వనితా టీవీ ప్రేక్షకులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఈరోజు మనం కొత్తపేట అసలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకు వచ్చేసామండి ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం గీతా కృష్ణలో మనకు సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శ్రీనివాస్ గారు రెడీగా ఉన్నారు హలో అండి ముందుగా మీకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు కృష్ణాష్టమి శుభాకాంక్షలు థ్యాంక్ సో మచ్ అండి ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తారు పట్టు ఫ్యాన్సీ పట్టు ఫ్యాన్సీ డిజైన్ సారీస్ మనకి మాత్రం ఫస్ట్ పట్టు సారీ బ్రైడల్ కలెక్షన్ ఓకే బ్రైడల్ కలెక్షన్ లో గాంధర్వ పట్టు సారీ టోటల్ సారీ అంతా కూడా మంచి ట్రెడిషనల్ కలర్స్ తో డిజైన్ చేశారు గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎక్కువ ఎలివేట్ అవుతుంది శారీలో అక్కడక్కడ మనకి ఫ్లవర్స్ లో పింక్ అండ్ రెడ్ మిక్స్ అయ్యే విధంగా ఇచ్చారనమాట ఇక్కడ చూసినట్లయితే మిడిల్ పార్ట్ మొత్తం కూడా కడి బోర్డర్ లాగా ఇచ్చారు అడ్జస్ట్ లో మనకి లెంతి బోర్డర్ అది కూడా అవుట్ లైన్ అనేది గ్రీన్ కలర్ వచ్చే విధంగా కొంచెం డిజైనర్ కాన్సెప్ట్ తో ఇచ్చారు ఇక్కడ మనకి రుద్రాక్ష డిజైన్ టూ సైడ్స్ లైన్స్ లాగా ఇచ్చారు ఇది వన్ మీటర్ మనకి ఫుల్ పళ్ళు వస్తుంది టోటల్ సారీ టోటల్ సారీ మొత్తం డిజైన్ పైన బోర్డర్ చూసినట్లయితే కనుక బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు తర్వాత వచ్చేసరికి మనకి టూ ఇంచెస్ కడ్డీ బోర్డర్ పైన మాత్రం బోర్డర్ అనేది మనకి సింపుల్ గానే ఉంది కింద బోర్డర్ అనేది చక్కగా ఎలివేట్ చేశారు ఇక పైన పాట చూసినట్లయితే కనుక మొత్తం కూడా గోల్డీష్ కలర్ కాంబినేషన్ పైన లోటస్ ఫ్లార్స్ ఇచ్చారు అనమాట పింక్ కలర్ ఫ్లవర్ పింక్ అండ్ రెడ్ మిక్స్ తో ఉన్నటువంటి ఫ్లవర్ తీసుకున్నారు ఆ కింద పాట అంతా కూడా ఈ లోటస్ లీఫ్ ఏదైతే ఉందో అదంతా కూడా గ్రీన్ కలర్ ఇచ్చారు కొంచెం గోల్డీష్ లోనే గ్రీన్ కలర్ మిక్స్ అయ్యే విధంగా మిగిలిన క్రీపర్ పార్ట్ అంతా కూడా యాడ్ చేశారు శారీ మొత్తం కూడా చాలా గ్రాండ్ అండ్ హెవీ లుక్ కనిపిస్తుంది బ్రైడల్ కలెక్షన్ కాబట్టి ఈ సారీకి కి కింద బోర్డర్ లెంతి బోర్డర్ కడీ బోర్డర్ లోనే మనకి ఓన్లీ అవుట్ లైన్ తెలిసే విధంగా పికాక్స్ ని డిజైన్ చేశారండి లైన్ గా మనకి బోర్డర్ ఎంత ఉందో ఈ బోర్డర్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి లైన్ గా పీకాక్స్ ని ఇచ్చారు టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలా కంటిన్యూ అవుతుంది ఫుల్ సారీ మరి ఈ కలర్ ఫుల్ సారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాం గ్రీన్ అండ్ గోల్డ్ మిక్స్ ఉంటుంది ప్లస్ మనకి పైన బోర్డర్ వచ్చేసరికి యాస్ ఇట్ ఈస్ గా సేమ్ బోర్డర్ ఉంటుంది కింద కూడా మనకి సేమ్ బోర్డర్ ఈ సారీ కాస్ట్ ఎంత ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నామండి కొన్ని సారీస్ పైన మనకి పట్టు సారీస్ లో స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి ఈ ఆఫర్స్ వచ్చేసి మనకి అప్ టు సిక్స్టీ వన్ పర్సెంట్ వరకు కూడా డిస్కౌంట్ ఇస్తున్నారు నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం లైట్ వెయిట్ పట్టు లైట్ వెయిట్ లో వరుదిని పట్టు ఇది కూడా మనకి ట్రెడిషనల్ కలర్ అనేది యాడ్ చేసారండి చెరై రెడ్ కలర్ కాంబినేషన్ సారీ ఉంటుంది ఇక్కడ మనకి బ్లూ కలర్ అండ్ మిక్స్ కలర్ అంటే కలనేతిలో మనకి పళ్ళు పాటించారు పళ్ళు చూసినట్లయితే మనకి ఒక లైన్స్ లాగా ఫామ్ చేశారు ఇక్కడ మనకి మ్యాంగో డిజైన్ విత్ క్రీపర్ ఉంటుంది ఇక్కడ మనకి చిన్న చిన్న బుటీస్ అండ్ జరిగిత ఇచ్చారు తర్వాత మనకి పికాక్స్ బోర్డర్ తర్వాత మళ్ళీ సేమ్ చిన్న చిన్న బుటీస్ ఈ బోర్డర్ మనకి మొత్తం సారీ అంతా కూడా అంటే పల్లు పాటు ఎంతైతే ఉంటుందో పలుపాటు మొత్తం కూడా కవర్ చేశారు మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే పైన బ్లూ కలర్ కాంబినేషన్ తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచ్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు ఇక్కడ మాత్రం ఎక్కువ రెడిష్ కలర్ కాంబినేషన్ కనిపించే విధంగా గోల్డ్ కలర్ తో అక్కడక్కడ మనకి బుటీస్ అది కూడా ఎక్కువ గ్యాప్ లేకుండా చాలా దగ్గర దగ్గరగా ఇచ్చారనమాట సారీ మొత్తం కూడా మనకి ఈ బుటీస్ అనేది కవర్ చేశారు ఈ సారీకి మెయిన్ మనకి కింద బోర్డర్ అండి బ్లూ కలర్ బ్యాక్ తీసుకుని దాని పైన ఒక లేయర్ లాగా మనకి జరీ ఇచ్చేసి టూ పికాక్స్ ని ఒక బంచ్ లాగా క్రియేట్ చేశారు పింక్ కలర్ కాంబినేషన్ మనకి అనిపిస్తుంది పికాక్ అంతా కూడా క్రీపర్ వచ్చేసి మనకి పర్పుల్ కలర్ ఉంది కదా బ్లూ అండ్ పర్పుల్ కలర్ మిక్స్ మనకి పలు పాటలు ఆ కలర్ వచ్చింది మొత్తం కూడా మనకి సెకండ్ బోర్డర్ ఇలా ఉంటుంది టోటల్ సారీ ఇలా వచ్చింది ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం పళ్ళు కలర్ ఇచ్చారు అలాగే పైన వచ్చేసరికి స్మాల్ సైజ్ బోర్డర్ ఉంటుంది కింద చూసినట్లయితే గనక మనకి బిగ్ సైజ్ బోర్డర్ సారీలో ఏదైతే పికాక్స్ కంటిన్యూ చేశారో అవే పికాక్స్ ఇక్కడ కూడా ఇచ్చారు ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి ఈ సారి అవైలబుల్ ఉంది మనకి లో మాసం సందర్భంగా డిస్కౌంట్ ఆఫర్స్ ఇస్తున్నారు ఈ ఆఫర్స్ ఎవరు చేసుకోవద్దు నెక్స్ట్ చూద్దాం లైట్ వెయిట్ కుబేరా కుబేరా పట్టు ట్రెడిషనల్ కలర్ గ్రీన్ ఇక్కడ వచ్చేసరికి ఒక డిఫరెంట్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారు ఈ బ్లూ కలర్ కాంబినేషన్ మొత్తం కూడా మనకి క్రీపర్ పార్ట్ అంతా యాంటిక్ జరీ యూస్ చేసి ఈ మధ్యలో బంచ్ ఏదైతే ఉందో ఈ బంచ్ లో మ్యాంగో డిజైన్ గోల్డ్ కలర్ అలాగే లోపల గ్రీన్ కలర్ టచ్ చేసారు శారీ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ అలాగే బోర్డర్స్ చూసినట్లయితే టూ సైడ్స్ కూడా మనకి కడీ బోర్డర్ ఉంటుంది మధ్యలో అంతా కూడా సన్నటి క్రీపర్ ఇచ్చారు దీనికి మనకి టూ సైడ్స్ కూడా పళ్ళు పార్కి ఇదే బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది సారీ మొత్తం కూడా చాలా బ్రైట్ డిజైన్ ఇచ్చింది అంటే మనకి బోర్డర్స్ లో బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన చక్కగా హెవీగా ఉండేటట్లుగా మనకి జరితో డిజైన్ ఒక టర్నింగ్ క్రీపర్ తర్వాత కడ్డీ బోర్డర్ తర్వాత వచ్చేసరికి ఒక స్మాల్ సైజ్ లో ఉన్నటువంటి మ్యాంగో డిజైన్ ఇచ్చారు ఈ బోర్డర్ వల్ల ఏంటంటే సారీకి అందం వచ్చింది ఎందుకంటే చాలా బ్రైట్ గా కనిపిస్తుంది ఇది ఇదే బోర్డర్ ఈ సారీకి టూ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది అలాగే మనకి మిడిల్ పార్ట్ లో చూసినట్లయితే కనుక గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన చాలా స్మాల్ సైజ్లో ఉన్నటువంటి సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో మనకి చిన్న చిన్న మ్యాంగో డిజైన్ ఇచ్చారు ఆ తర్వాత ఎలివేట్ అయ్యే విధంగా మనకి టూ డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నటువంటి బర్డ్స్ కూడా యాడ్ చేశారు ఇక్కడ వచ్చేసరికి ఒక ఫ్లవర్ షేప్లో బర్డ్ ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి ఒక మ్యాంగో షేప్లో బర్డ్ ఇచ్చారు మొత్తం కూడా మనకి ఈ బర్డ్స్ని మాత్రమే హైలైట్ చేశారనమాట మొత్తం టోటల్ శారీలో ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి పలు కలర్ పికో గ్రీన్ అండ్ బ్లూ మిక్స్ ఉంటుంది పల్లు కలర్ అలాగే ఇక్కడ కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో సెల్ఫ్ బుటీస్ ఇచ్చారు టూ సైడ్స్ కూడా మనకి సారీలో ఎలాంటి బోర్డర్ అయితే వచ్చిందో సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు ఓకే ఈ సారీ కాస్ట్ ఎంత డిస్కౌంట్ డిస్కౌంట్ తీసేసిన తర్వాత టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం లైట్ వెయిట్ పట్టు లైట్ వెయిట్ లో ఉప్పడం పట్టు సారీ అండి సారీ మొత్తం కూడా రాణి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు పళ్ళు కూడా మనకి సేమ్ కలర్ తోనే ఉంటుంది కాకపోతే ఇక్కడ మనకి జరితో లహరియా టైప్ ఆఫ్ డిజైన్ అనమాట అంటే ఒక వేవీ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చేసి టూ సైడ్స్ కూడా మనకి ఒక ఫ్లవర్ షేప్ అనేది లోటస్ ఫ్లవర్ బ్లూ కలర్ తో ఇచ్చారు ఇది మనకి పళ్ళు పార్ట్ టోటల్ సారీ బోర్డర్స్ చూసినట్లయితే మెయిన్ బోర్డర్స్ మనకి పైన చక్కగా సాఫ్ట్ గా ఉండే విధంగా టూ ఇంచెస్ కడి బోర్డర్ ఉంటుంది ఇదే టూ ఇంచెస్ కడి బోర్డర్ మనకి సెకండ్ వైప్ కూడా రిపీట్ చేశారు అలాగే ఇక్కడ వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్ పైన ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో చిన్న చిన్న బర్డ్స్ డిజైన్ ని చాలా దగ్గర దగ్గరగా ఇచ్చారు పైన బోర్డర్ ని సేమ్ కంటిన్యూ చేస్తూనే బిగ్ సైజ్ లో ఉండే విధంగా మనకి స్కట్ బోర్డర్ ఇచ్చారు ఈ స్కట్ బోర్డర్ కూడా చూసినట్టయితే మనకి సేమ్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోనే చక్కగా అందంగా ఉన్నటువంటి పికాక్స్ ని ఇచ్చారు అనమాట మొత్తం కూడా ఈ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది ఫుల్ సారీ అంతా ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండి ప్లెయిన్ బ్లౌజ్ కడీ బోర్డర్స్ మాత్రం శారీలో ఎలా అయితే ఇచ్చారో అవే కడీ బోర్డర్స్ ఇక్కడ కంటిన్యూ చేశారు టోటల్ శారీ అంతా మనకి ఇలా ఉంటుంది ఈ సారీ కాస్ట్ అండి ఫైవ్ రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం ఇది లైట్ వెయిట్ గాయత్రి పట్టు అండి లైట్ వెయిట్ లో గాయత్రి పట్టు అండి సారీ అంతా కూడా ఒక డిఫరెంట్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారు ఫుల్ సారీ అంతా కూడా పట్టు మెటీరియల్ దానికి చాలా లైట్ వెయిట్ ఉంటుంది పళ్ళు చూసినట్లయితే పైతానీ స్టైల్ పళ్ళు ఇచ్చారు సింగిల్ కలర్ కాంబినేషన్ తో పైతానీ పళ్ళు ఉంటుంది మ్యాంగో డిజైన్ టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఫ్లవర్ క్రీపర్ వర్క్ మొత్తం కూడా ఒక చిన్న బోర్డర్ స్టైల్ లో ఇచ్చారు అలాగే పైన మెయిన్ బోర్డర్ చూసినట్లయితే అంటే ఫ్లవర్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు అనమాట టూ సైడ్స్ కూడా మనకి ఈ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది అలాగే ఇక్కడ చూసినట్లయితే టూ డిఫరెంట్ స్టైల్స్ లో ఉన్నటువంటి బుటీస్ ఇచ్చారు ఇక్కడ మ్యాంగో బుటీ ఉంటుంది ఇక్కడ ఒక ఫ్లవర్ బుటీ ఇచ్చారు చాలా దగ్గర దగ్గరగా సారీ మొత్తం కూడా గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ టూ కలర్స్ మిక్స్ అయ్యే విధంగా మనకి దీనిపైన జరి అనేది కనిపిస్తుంది పళ్ళులో ఎలాంటి డిజైన్ అయితే వచ్చిందో పైతాని మ్యాంగోస్ తర్వాత టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ సేమ్ అదే టైప్ లో మనకి ఇక్కడ కూడా సెకండ్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు ఫుల్ శారీ అంతా ఈ బోర్డర్ వస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లేన్ అంటే ఏదైనా వర్క్ చేసుకునే విధంగా మనకి ప్లేన్ ఇచ్చారు ప్లస్ బోర్డర్ లో మనకి ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ ని ఇక్కడ హ్యాండ్స్ పార్ట్ లో కంటిన్యూ చేశారు ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి స్పెషల్ ఆఫర్ ఇప్పుడు శ్రావణ మాసం సందర్భంగా ఆఫర్స్ ఉన్నాయి కదా గీతాకృష్ణ టూ షోరూమ్స్ లో కూడా కాస్ట్ నైన్టీ ఫైవ్ రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉందండి ఈ సారీ పైన ఎక్స్ట్రా మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కట్టినట్లయితే అంటే సేమ్ కాస్ట్ ఉన్నటువంటి ఇంకొక సారీ అనేది మీకు ఫ్రీగా వస్తుంది మన ఆఫర్స్ అన్ని కూడా మన వ్యూవర్స్ అందరికి ఒకసారి ఒకసారి చెప్తాను వన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లోపు ఉన్నటువంటి సారీ గనుక మీరు కొనుక్కున్నట్లయితే దానికి ఎక్స్ట్రా ఫిఫ్టీ రూపీస్ పేరు చేస్తే కనుక సేమ్ కాస్ట్ ఉన్నటువంటి ఇంకొక సారీ మనకి ఫ్రీగా వస్తుంది అలాగే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి టూ థౌసండ్ లోపు వన్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి తర్వాత థౌసండ్ నుంచి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోపు ఎక్స్ట్రా మనం టూ హండ్రెడ్ రూపీస్ పే చేసినట్లయితే సేమ్ కాస్ట్ ఉన్నటువంటి సారీ మనకి ఫ్రీగా వస్తుంది అంటే కొన్ని సారీస్ మీద మాత్రమే అండి ఇవన్నీ కూడా ఆఫర్స్ మనకి అంటే కొంచెం డిజైనర్ సారీస్ మీద ఇస్తున్నారు ఈ ఆఫర్ అనేది గీతాకృష్ణ టూ షోరూమ్స్ లో కూడా వనస్థలిపురం అండ్ కొత్తపేట టూ షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉంది అది కూడా కొద్ది నెక్స్ట్ వన్ డాకా సీకో లైట్ వెయిట్ లో డాకా సీకో సారీ అండి ఇదంతా కూడా మనకి డార్కిష్ మెరూన్ కలర్ ఉంటుంది అలాగే పళ్ళు పాటు చూసినట్లయితే బ్లాక్ కలర్ అంటే టోటల్ గా మనకి కాంట్రాస్ట్ ఇచ్చారు పళ్ళులో డిజైన్ చూసినట్లయితే గనక క్రీమ్ గ్రీన్ కలర్ అండ్ మస్టర్డేలో త్రీ కలర్స్ వేరియేషన్ తో వన్ మీటర్ పళ్ళు అంతా కూడా మనకి కవర్ అయ్యే విధంగా ఫుల్ గా మనకి బంచెస్ లాగా ఇచ్చారు అడ్జస్ట్ లో మనకి డార్కిష్ మెరూన్ అండ్ బ్లాక్ కలర్ లైన్స్ టూ సైడ్స్ ఇచ్చారనమాట ఈ సారీకి మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే త్రీ కలర్స్ ఇక్కడ రెడ్ కలర్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ మాస్టర్డ్ ఎల్లో త్రీ కలర్స్ మనకి అంటే చిన్న లైన్స్ లాగా బోర్డర్ ఇచ్చారు టూ సైడ్స్ కూడా పైన బూటీస్ చూసినట్లయితే కనుక ఇక్కడ మనకి మరీ స్మాల్ సైజ్ చిన్న చిన్న బూటీస్ చాలా క్యూట్గా సింగిల్ ఫ్లవర్తో ఇచ్చారు మస్టర్డ్ ఎల్లో అండ్ క్రీమ్ కలర్ అలాగే ఈ బోర్డర్కి టచ్ చేస్తూ కూడా మనకి టూ కలర్స్తో మనకి ఫ్లవర్స్ ఇచ్చారు ఇక్కడ వరకు అంటే మనకి షోల్డర్ పార్ట్ టూ అండ్ హాఫ్ మీటర్సే మనకి డిజైన్ అనేది కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ వరకే డిజైన్ చేశారు కింద మాత్రం ఆల్ ఓవర్ సారీ మొత్తం వచ్చింది ఇట్లా టూ కలర్స్ కాంబినేషన్తో ఫుల్ సారీ అంతా చాలా లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ దీనికి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు బ్లాక్ కలర్ అలాగే త్రీ కలర్స్ తో బోర్డర్ సేమ్ బార్డర్ ఓకే ఈ సారి కాస్ట్ ఎంత ఉంది కూడా స్పెషల్ ఆఫర్ లో ఉంది మేడం ఇది త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ కి అవైలబుల్ ఉంది ఇందాక అక్కడ మనం చెప్పుకున్నట్టు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అబవ్ ఉన్నటువంటి శారీ పైన ఎక్స్ట్రా ఫైవ్ హండ్రెడ్ పే చేసినట్లయితే కనుక సేమ్ కాస్ట్ ఉన్నటువంటి ఇంకొక శారీ అనేది మనకి ఫ్రీగా వస్తుంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం లైట్ వెయిట్ లో మణిపూరి నెటెడ్ శారీ అండి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది ఇక్కడ పైన పాట అంతా కూడా ఇక్కడ అంతా కూడా మనకి సెల్ఫ్ వేవింగ్ తో కొంచెం లైట్ కలర్ కాంబినేషన్ తో ఇట్లా లైన్స్ లాగా కొంచెం బ్రాడ్ లైన్స్ లాగా ఇచ్చారు విత్ కుందన్స్ తో ఇది మనకి షోల్డర్ పార్ట్ ఆ బోర్డర్ పార్ట్ చూసినట్లయితే పైన మనకి లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్తో చిన్న గోట్ వర్క్ తర్వాత వచ్చేసరికి మనకి ఒక చిన్న రిబన్ బోర్డర్ కూడా యాడ్ చేశారు గోల్డ్ కలర్తో ఆ తర్వాత పిఠాయి వర్క్ విత్ కుందన్ పార్ట్తో మొత్తం కూడా మనకి కట్ వర్క్ మోడల్తో ఉన్నటువంటి త్రీ సైడ్స్ బోర్డర్ ఇచ్చారు సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఇదే డిజైన్ వస్తుంది కింద మాత్రం సెకండ్ బోర్డర్ లాగా ఎక్స్ట్రా మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ పైన ఇది కూడా మనకి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు నెట్టెడ్ ఫ్యాబ్రిక్ పైన ఒక క్రీపర్ పార్ట్ ఇచ్చారనమాట లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ తో ఫిల్లింగ్ ఇచ్చేసి అవుట్ లైన్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ విత్ కుందన్స్ తో ఇచ్చారు ఈ బోర్డర్ ఎండింగ్ వర్క్ కూడా మనకి కవర్ చేశారు ఫుల్ శారీ అంతా మొత్తం మనకి ఇలా ఉంటుంది దీనికి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే గోల్డ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు టూ సైడ్స్ హ్యాండ్స్ వచ్చే విధంగా చిన్న చిన్న కుందన్స్ తో మనకి ఇక్కడ ఇట్లా యాడ్ చేశారు ఈ సారీ కాస్ట్ ఎంత టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది దీనిపైన ఎక్స్ట్రా మనం ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ కనుక పే చేసినట్లయితే సేమ్ కాస్ట్ ఉన్నటువంటి ఇంకొక సారీ అనేది మనకి ఫ్రీగా వస్తుంది నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం కొల్లం సీకో సారీ మేడం లైట్ వెయిట్ కొల్లం సీకో ఫ్యాన్సీ డిజైనర్ సారీ ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ ఇచ్చారండి డార్క్ గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ ఇక్కడ పళ్ళు చూసినట్లయితే రైనీ లుక్ ఉండే విధంగా కోరా డిజైన్ ఇచ్చారనమాట బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ రైనీ లుక్ వచ్చింది పైన వచ్చేసరికి బిగ్ సైజ్ లో కడీ బోర్డర్ లాగా ఇచ్చారు ఇది పళ్ళు పార్ట్ టోటల్ సారీ కి టూ సైడ్స్ బోర్డర్ కూడా మనకి బిగ్ సైజ్ లో లెంతీగా ఉండే విధంగా గోల్డ్ కలర్ కడి బోర్డర్ తో పాటు టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా ఇచ్చారు ఈ బోర్డర్ అనేది ఈ సారీ కి టూ సైడ్స్ కంటిన్యూ అవుతుంది అలాగే మిడిల్ పార్ట్ లో చూసినట్లయితే కోరా డిజైన్ స్ట్రోక్స్ తో ఒక వేవీ టైప్ ఆఫ్ లైన్స్ తీసుకుని లహరియా టైప్ ఆఫ్ డిజైన్ దాంట్లో మనకి పోల్కా డాట్స్ లాగా ఇచ్చారు సారీ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ అంటే సారీలో ఉన్నటువంటి బోర్డర్ కి సారీలో మిడిల్ లో ఉన్నటువంటి డిజైన్ కి కలర్ వేరియేషన్ కానీ మనకి తీసుకున్నటువంటి మెటీరియల్ కూడా చేంజ్ అయ్యే విధంగా ఇక్కడ గోల్డ్ కలర్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి పల్లు కలర్ కాంబినేషన్ మ్యాచ్ అయ్యే విధంగా మిడిల్ పార్ట్ లో డిజైన్ ఇచ్చారు టోటల్ సారీ అంతా కూడా ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది ఈ సారీ కి బ్లౌజ్ బాటిల్ in color plain ఓకే ఇక్కడ బోర్డర్ ఇచ్చారు దీంట్లో కలర్స్ కలర్ దీంట్లో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అలాగే సేమ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది కూడా స్పెషల్ టూ హండ్రెడ్ అండ్ రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది దీనిపైన ఎక్స్ట్రా టూ హండ్రెడ్ రూపీస్ కనుక పే చేసినట్లయితే సేమ్ కాస్ట్ ఉన్నటువంటి సారీ మనకి ఫ్రీగా వస్తుంది ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది కాబట్టి గీతాకృష్ణ టూ షోరూమ్స్ లో కూడా ఆఫర్ ఉందండి సో మీరు దగ్గరలో ఉన్నటువంటి షోరూమ్ కి వనస్థలపురం కానీ లేదు అంటే కొత్త మీకు దగ్గరలో ఉన్నటువంటి షోరూమ్ కి ఒకసారి విజిట్ చేయండి నెక్స్ట్ సారీ చూద్దాం లైట్ ధార్వాడీ సిల్క్ సారీ అండి ఎల్లో కలర్ అంటే మ్యాంగో ఎల్లో షేడ్ కలర్ కాంబినేషన్ కి పికాక్ బ్లూ అండ్ గ్రీన్ మిక్స్ తో ఉన్నటువంటి థ్రెడ్ వర్క్ ఇచ్చారు ఈ సారీలో ఎక్కడా కూడా మనకి జరీ అనేది అస్సలు యూస్ చేయలేదండి ఓన్లీ థ్రెడ్ వర్క్ మాత్రమే యాడ్ చేశారు ఫస్ట్ పళ్ళు పాటు చూద్దాం పల్లు కి సారీకి చాలా వేరియేషన్ కనిపిస్తుంది ఇక్కడ యెల్లో కలర్ అనేది మనకి బాగా కనిపించే విధంగా ఉంది కానీ పళ్ళు మాత్రం చాలా గ్రాండ్ గా దగ్గర దగ్గరగా ఈ ఇష్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు బ్యాక్ గ్రౌండ్ లో మళ్ళీ డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు టూ సైడ్స్ అడ్జస్ట్ లో చూసినట్లయితే క్రాస్ లైన్స్ అండ్ ఫ్లవర్ కట్ వర్క్ మోడల్ లో ఉన్నటువంటి ఫ్లవర్ డిజైన్ ఉంటుంది పళ్ళు ఒక మనకి ముప్పై మీటర్ పళ్ళు ఇచ్చినప్పటికీ కూడా చాలా గ్రాండ్ గా హెవీగా అంటే వేరియేషన్ తెలిసే విధంగా ఇచ్చారు మనకి పళ్ళు అనేది టోటల్ సారీ బోర్డర్స్ చూద్దాము ఇక్కడ వచ్చేసరికి మొత్తం శారీ బ్యాక్గ్రౌండ్ ఎల్లో షేడ్ దాని పైన మనకి ఏంటంటే కొంచెం కట్ వర్క్ లాగా ఎల్లో కలర్ ఫ్లవర్ అండ్ డిజైన్ కనిపించే విధంగా బోర్డర్స్ ఇచ్చారనమాట ఈ కి టూ సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్స్ ఇచ్చారు మిడిల్ పార్ట్ లో చూసినట్లయితే డిఫరెంట్ ప్యాటర్న్ ఎప్పుడు మనకి సెకండ్ బోర్డర్ లాగా ఇస్తుంటారు ఇంకా వేరే ఏదైనా డిజైన్ ఇచ్చినప్పుడు కానీ ఇక్కడ అలా కాకుండా పైన లో అలాగే మనకి స్కర్ట్ బోర్డర్ లో కూడా సన్నటి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ మళ్ళీ లోపల కట్ వర్క్ లాగా సారీ మెయిన్ కలర్ కనిపించే విధంగా డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఇస్తూ మధ్యలో మనకి ఒక డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ ని వేరియేషన్ కి ఇచ్చారు ఇది కట్టుకున్నప్పుడు ఆ క్లియర్ గా వేరియేషన్ కనిపిస్తుంది అనమాట ఇట్లా చూసే కన్నా కూడా ఈ సారీకి కి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ ఎల్లో కలరే ఇచ్చారు బ్లూ కలర్ బోర్డర్ ఇచ్చారు కట్ వర్క్ మోడల్ లో చాలా బాగుంది కలర్ఫుల్ గా ఉంది దీని కాస్ట్ ఎంత ఉంటుందండి ఓకే దీనిలో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అలాగే డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ సారి కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ దీనిపైన ఎక్స్ట్రా టూ హండ్రెడ్ పే చేసినట్లయితే సేమ్ కాస్ట్ ఉన్నటువంటి ఇంకొకసారి మనకి ఫ్రీగా వస్తుంది నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం క్ చక్మా సిల్క్ సారీ లైట్ వెయిట్ లో ఉంటుంది ఇదంతా కూడా మనకి కొంచెం పేపర్ సిల్క్ టైప్ ఆఫ్ లుక్ లో మనకి కొంచెం షిమరీ టైప్ ఆఫ్ లుక్ కనిపిస్తుంది మంచి షైనింగ్ ఉంది కలర్ కాంబినేషన్ మాత్రం మనకి గ్రేప్ కలర్ ఇచ్చారు ఫస్ట్ మనం పళ్ళు పాటు చూద్దాం పలు లో గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ గ్రీన్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ తో బంచెస్ ఇచ్చారు ఇక్కడ గ్రీన్ అండ్ సిల్వర్ ఉన్నప్పుడు సారీ మొత్తం కూడా అదే కలర్ కాంబినేషన్ తో డిఫరెంట్ డిజైన్ అనేది వస్తుంది తర్వాత గోల్డ్ అండ్ గ్రీన్ ఉన్నప్పుడు అదే లైన్ మనకి సేమ్ కలర్ కాంబినేషన్ అనేది మారుతూ ఉంటుంది పైన బోర్డర్ చూసినట్లయితే పర్పుల్ అండ్ సిల్వర్ కలర్ ఇచ్చారు ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైప్ కూడా రిపీట్ చేశారు కాకపోతే ఈ సిల్వర్ కలర్ ప్లేస్లో మనకి సెకండ్ వైప్ గోల్డ్ కలర్ ఉంటుందన్నమాట ఇక్కడ చూసినట్లయితే మనకి ఒకటే టైప్ ఆఫ్ ఫ్లవర్ని కొంచెం ఒక సైడ్ వచ్చేసరికి ఇట్లా అంటే లెఫ్ట్ సైడ్ టర్న్ అయినట్టు ఇంకొకటి రైట్ సైడ్ టర్న్ అయినట్టు తీసుకున్నారు మొత్తం కూడా మనకి లోటస్ ఫ్లవర్ టూ కలర్స్ వేరియేషన్ ఈ సెకండ్ బోర్డర్లో మాత్రం గోల్డ్ కలర్ ఇచ్చారు ఇక్కడ సిల్వర్ కలర్ ప్లేస్ లో గోల్డ్ కలర్ ఇచ్చేస్తూ దానిపైన మనకి ఎక్స్ట్రా కొంచెం బిగ్ సైజ్ లో ఉండే విధంగా లోటస్ ఫ్లవర్స్ ఈ లోటస్ ఫ్లవర్స్ లో మాత్రం మనకి త్రీ కలర్స్ యాడ్ చేశారండి గ్రీన్ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ తో బంచెస్ లాగా ఇచ్చారు ఫుల్ సారీ అంతా మనకి ఇదే డిజైన్ వస్తుంది సేమ్ కలర్ కాంబినేషన్ తో ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ టోటల్ గా ప్లెయిన్ ఏదైనా స్టోన్ వర్క్ చేయించుకునే విధంగా ఇచ్చారు దీంట్లో కలర్స్ ఉంటాయి కూడా కలర్ చాయిస్ కూడా ఉంది మనకి ఈ సారీ కాస్ట్ ఇది స్పెషల్ ఆఫర్ లో వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది అంటే నెక్స్ట్ వన్ లైట్ వెయిట్ నక్షత్ర సిల్క్ అండి లైట్ వెయిట్ లో నక్షత్ర సిల్క్ సారీ అండి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా పళ్ళు అండ్ సారీ మొత్తం ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం పల్లు లో మనకి గ్రీన్ కలర్ పింక్ కలర్ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ ఫోర్ కలర్స్ తో మనకి డిజైనింగ్ ఇచ్చారు టూ లైన్స్ లాగా మనకి ఫామ్ చేశారు ఫ్లవర్ లో చూసినట్లయితే ఒకసారి ఒక చోట పింక్ అండ్ గోల్డ్ ఇంకొక చోట పింక్ అండ్ సిల్వర్ కలర్ ఇంకొక చోట మనకి పింక్ అండ్ గ్రీన్ కలర్ ఇదే కలర్స్ చేంజ్ అవుతూ మనకి వన్ మీటర్ పళ్ళు అనేది కంటిన్యూ అవుతుంది అలాగే సారీ మొత్తం మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే డిఫరెంట్ ఇచ్చారు ఇక్కడ మనకి స్మాల్ సైజ్ లో బ్లూ కలర్ ఫ్లవర్స్ అక్కడక్కడ బిగ్ సైజ్ ఫ్లవర్స్ మళ్ళీ అగైన్ స్మాల్ సైజ్ బిగ్ సైజ్ ఇట్లా బోర్డర్ అంతా కూడా చాలా కలర్ఫుల్ గా ఉండే విధంగా సింగిల్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు ప్లస్ ఇక్కడ మనకి బుటీస్ చూసినట్లయితే పైన లో సిల్వర్ అండ్ పింక్ కలర్ అలాగే మనకి పైన పలు లే కలర్స్ అయితే చూసాము అవే కలర్స్ అండి గ్రీన్ అండ్ పింక్ కలర్ గోల్డ్ అండ్ పింక్ కలర్ అంటే పింక్ కలర్ మాత్రం కామన్ గా శారీ అంతా ఉంటుంది ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ సో మనకి బుటీస్ అన్ని కూడా గోల్డ్ పింక్ కలర్ తోనే ఇచ్చారు ఇక్కడ వచ్చేసరికి పైన బోర్డర్ సేమ్ సిల్వర్ గ్రౌండ్ ఇచ్చారు పైన గోల్డ్ కలర్ బ్యాక్గ్రౌండ్ సిల్వర్ కలర్ బ్యాక్గ్రౌండ్ ప్లస్ మనకి లెంతీగా ఉండే విధంగా బోర్డర్ లోటస్ ఫ్లవర్స్ యా ఫుల్ సారీ అంతా మనకి ఇదే డిజైన్ ఉంటుంది ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసి మనకి లోటస్ ఫ్లవర్ తో ఉన్నటువంటి బోర్డర్ పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ బోర్డర్ అనేది యాడ్ చేశారు ఫుల్ సారీ అంతా మనకి ఇలా ఉంటుంది ఈ సారీ కాస్ట్ అండి ఇది స్పెషల్ ఆఫర్ లో వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది అంటే ఈ సారీ పైన ఎక్స్ట్రా మనం వన్ హండ్రెడ్ రూపీస్ కనుక కట్టినట్లయితే సేమ్ సారీ ఫ్రీ వస్తుంది నెక్స్ట్ ఇంకొక రేట్ చూద్దాం లైట్ వైట్ మధురై సీకో ఫ్యాన్సీ మధురై సీకో ఫ్యాన్సీ అంటే కొంచెం లైట్ కాటన్ టైప్ ఆఫ్ లుక్ కాటన్ సిల్క్ మిక్స్ వస్తుంది కాటన్ సిల్క్ మిక్స్ అండి కానీ ఫ్యాన్సీ సారీ అన్నమాట క్రీమ్ కలర్ బేస్ మీద మనకి మొత్తం కూడా ప్రింటెడ్ ఇచ్చారు రెడ్ కలర్ మెరూన్ కలర్ క్రీమ్ కలర్ బ్లాక్ కలర్ త్రీ టు ఫోర్ కలర్స్ వేరియేషన్ ఉంటుంది క్రీమ్ కలర్ అనేది మనకి బేస్ ఉంటుంది దానిపైన రెడ్ అండ్ బ్లాక్ కలర్ తో ప్రింటెడ్ మోడల్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట్ చూస్తున్నాం పళ్ళు పాట్ లో మనకి లైన్స్ లాగా ఫామ్ చేశారండి ఒక చోట మనకి రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన కట్ వర్క్ మోడల్ క్రీమ్ కలర్ ఫ్లవర్స్ తర్వాత క్రీమ్ కలర్ పైన బ్లాక్ కలర్ ఫ్లవర్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తో మనకి వన్ మీటర్ పళ్ళు ఇచ్చారు తర్వాత బోర్డర్స్ చూసినట్లయితే కనుక ఈ బోర్డర్ అనేది ఈ సారీకి టూ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది ఇటు నుంచి చూసినట్లయితే గోల్డ్ కలర్ టెంపుల్ డిజైన్ ఉంటుంది ఇటువైపు నుంచి చూసినట్లయితే బ్లాక్ కలర్ టెంపుల్ డిజైన్ ఇచ్చారన్నమాట థ్రెడ్ వర్క్ బ్లాక్ కలర్ లో కూడా సన్నది లైన్స్ వైజ్ గా అలాగే ఇక్కడ అంతా కూడా మనకి బ్లాక్ కలర్ తో ప్రింటెడ్ లాగా అనమాట మొత్తం కూడా సారీ అంతా ప్రింటెడ్ ఇచ్చారు పైన బోర్డరే సేమ్ కింద కూడా కంటిన్యూ అవుతుంది కదా దీంతో పాటు ఎక్స్ట్రా ఇంకొక బోర్డర్ కూడా ఉంటుంది అది మనకి లీఫ్ వర్క్ బోర్డర్ పల్లులో మనకి మరూన్ కలర్ యూజ్ చేశారు కాబట్టి మెరూన్ అండ్ బ్లాక్ కలర్ తో మనకి ప్రింట్ ఇచ్చారు ఇది మాత్రం వీవింగ్ బోర్డర్ వచ్చింది మొత్తం శారీ ఇలా ఉంటుంది ఈ శారీకి కలర్ బ్లౌజ్ ఇచ్చారు చూద్దాము క్రీమ్ కలర్ బేస్ వీవింగ్ బోర్డర్ ఏదైతే ఉందో సిల్వర్ అండ్ బ్లాక్ గోల్డ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ తో సేమ్ బోర్డర్ ఇచ్చారు ఈ సారి కాస్ట్ ఎంత ఉందండి స్పెషల్ ఆఫర్ లో వన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అండి వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది అంటే ఈ సారీ పైన ఎక్స్ట్రా మనం ఫిఫ్టీ రూపీస్ కట్టినట్లయితే కనుక సేమ్ కాస్ట్ ఉన్నటువంటి ఇంకొకసారి మనకి ఫ్రీగా వస్తుంది కృష్ణ టూ షోరూమ్స్ లో కూడా ఈ స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయండి స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ శ్రీ అవణమాసం సందర్భంగా ఇస్తున్నారు ఒకసారి అడ్రస్ మెన్షన్ చేస్తాను ఒకటి వచ్చేసి మనకి వనస్థలపురం గణేష్ టెంపుల్ రోడ్ లో ఉంటుంది అండి కృష్ణ ఇంకొక షోరూమ్ వచ్చేసి మనకి కొత్తపేట అసలక్ష్మి టెంపుల్ రోడ్ లో ఉంటుంది ఈ టూ షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అండ్ న్యూస్ స్టాక్ అవైలబుల్ ఉంటాయి కాబట్టి మీరు తప్పకుండా మీకు దగ్గరలో ఉన్నటువంటి షోరూమ్ కి విజిట్ చేయండి నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం లైట్ వెయిట్ ప్రీమియం జార్జెట్ హాఫ్ హాఫ్ డిజైన్ లాగా లైట్ వెయిట్ లో ప్రీమియం జార్జెట్ హాఫ్ అండ్ హాఫ్ టైప్ ఆఫ్ డిజైన్ అంటే మనకి లంగాని స్టైల్ కాదండి ఒక హాఫ్ పార్ట్ అంత ఒక డిజైన్ ఉంటుంది ఇంకొక హాఫ్ పార్ట్ ఇంకొక డిజైన్ ఉంటుంది ఫస్ట్ మనం ఇక్కడ పల్లు పార్ట్ చూద్దాం పల్లు అంతా కూడా టెంపుల్ డిజైన్స్ ఇచ్చారు పింక్ కలర్ గ్రే కలర్ బ్లాక్ కలర్ బ్లూ కలర్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తో మనకి వన్ మీటర్ పల్లు ఇచ్చారు ఇక్కడ బ్లూ కలర్ లైన్ ఇచ్చారు కాబట్టి మనకి సేమ్ కలర్ కాంబినేషన్ సాటిన్ బోర్డర్ ఇది మనకి ప్యాచ్ అనమాట సపరేట్ గా ఇది మనకి లోనే డిజైన్ వచ్చింది టోటల్ సారీ బోర్డర్స్ వచ్చేసి మనకి టూ సైడ్స్ అనేది కామన్ గా కంటిన్యూ అవుతుందని షోల్డర్ పార్ట్ లో చూసినట్లయితే క్రీమ్ కలర్ బేస్ పైన మొత్తం కూడా క్రీపర్ పార్ట్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ప్లెయిన్ క్రీపర్ ఇచ్చారు ఆ తర్వాత పింక్ కలర్ లైన్ మధ్యలో వేరియేషన్ కోసం ఆ తర్వాత మళ్ళీ మనం ఇంతకు ముందు లో చూసినట్లే ఒక డిఫరెంట్ డిజైన్ అనమాట అంటే టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ లో కలర్స్ వేరియేషన్ సెకండ్ వైఫ్ బోర్డర్ లో మాత్రం ఎక్స్ట్రా ఈ యాంటిక్ బ్లాక్ కలర్ కాంబినేషన్ గోల్డ్ కలర్ బోర్డర్ అనేది కంటిన్యూ చేస్తారు ఇది టూ సైడ్స్ మాత్రమే ఉంటుంది దీనికి బ్లౌజ్ చూద్దాం ఎలా వచ్చారు పింక్ కలర్ పళ్ళులో ఒక లైన్ వచ్చేసింది పింక్ తర్వాత మనకి సారీలో కూడా ఒక పింక్ లైన్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ కూడా పింక్ కలర్ లైట్ కలర్ కాంబినేషన్ అండ్ డార్క్ కలర్ తో జిగ్జాగ్ లాగా తీసుకున్నారు సారీలో కింద మనకి ఏదైతే టూ బోర్డర్స్ ఇచ్చారో గోల్డ్ కలర్ అండ్ బ్లూ కలర్ సాటిన్ బోర్డర్ ఆ బోర్డర్ ని హ్యాండ్ పార్ట్ లో ఇచ్చారు ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి ఆఫర్ లోన్టీ ఫైవ్ అండి నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది దీనిపైన మనం ఎక్స్ట్రా ఫిఫ్టీ రూపీస్ పే చేసినట్లయితే సేమ్ సేమ్ టైప్ అంటే కాస్ట్ ఉన్నటువంటి ఇంకొక సారీ మనకి ఫ్రీగా వస్తుంది ఇంకొక కలర్ ఫుల్ సారీ చూద్దాం లైట్ వెయిట్ చెందేరు ప్యాన్స్ లైట్ వెయిట్ లో చందేరి ఫ్యాన్సీ సారీ అండి మొత్తం కూడా మనకి కలనీతో వచ్చింది వచ్చిందనమాట డబుల్ కలర్ కాంబినేషన్ ఇది లెమన్ ఎల్లో లైట్ ఎల్లో కలర్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ కలిసేసరికి మనకి ఈ కలర్ వచ్చింది బ్రింజాల్ కలర్ లాగా వచ్చింది బోర్డర్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ బనారసి బోర్డర్ ఇచ్చారు మెరూన్ అండ్ గోల్డ్ కలర్ తో ఈ బోర్డర్ అనేది ఈ సారీకి త్రీ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది అలాగే మనకి టూ సైడ్స్ అంటే ఎల్ షేప్ లో వచ్చే విధంగా ఎక్స్ట్రా మనకి ఇంకొక బోర్డర్ కూడా ఇచ్చారు బ్రింజాల్ కలర్ కాంబినేషన్ మిక్స్ ఉన్నటువంటి ఈ సారీకి మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సెల్ఫ్ డిజైనింగ్ అలాగే మనకి కాంట్రాస్ట్ డాట్స్ తో ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ చేశారు ఈ ఫ్యాబ్రిక్ అనేది ఎల్ షేప్ లో ఉంటుందండి టూ సైడ్స్ వస్తుంది హ్యాంగ్ అయ్యే పార్ట్ లో అలాగే కింద బోర్డర్ లో మనకి ఇలా ఇచ్చారన్నమాట మిగిలిన పార్ట్ అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది వన్ ఆర్ టూ టైమ్స్ ఇలా కట్టుకున్న తర్వాత ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ గోల్డ్ కలర్ తో ఏమైనా ప్యాచెస్ ని కూడా మనం ఈ సారీ పైన డిజైన్ చేయించుకుంటే మళ్ళీ కొత్త సారీ లాగా ఉంటుంది ఈ సారీకి బ్లౌజ్ మాత్రం మనకి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు మల్టీ కలర్ కాంబినేషన్ బ్లాక్ కలర్ అంటే ఆల్టర్నేట్గా గోల్డ్ కలర్ అనేది కామన్గా వస్తుంది బ్లాక్ కలర్ తర్వాత వచ్చేసరికి లైట్ బ్లూ కలర్ తర్వాత మరూన్ అండ్ గ్రీన్ కలర్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనేది మనకి వేరియేషన్ చూపిస్తూ బ్లౌజ్ని మనకి డిజైన్ చేశారు గీతాకృష్ణాలో స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయండి టూ షోరూమ్స్లో కూడా ఈ ఆఫర్స్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు అలాగే మనకి జెంట్స్ షోరూమ్ కూడా ఉంది అంటే వనస్థలపురం గీతాకృష్ణాలో కంప్లీట్ ఫ్యామిలీ షోరూమ్ ఉంది సో అక్కడ కూడా మనకి శ్రావణ మాసం సందర్భంగా జెంట్స్ వేర్ పైన అలాగే కిడ్స్ వేర్ పైన ద్వారా కూడా అప్ టు సిక్స్టీ వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు ఈ ఆఫర్స్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఇప్పుడు ఈ సారీ కాస్ట్ అడిగి తెలుసుకుందాం ఈ స్పెషల్ ఆఫర్ లో ఓన్లీ నైన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ నైన్ హండ్రెడ్ కి సారీ అవైలబుల్ ఉంది దీనిపైన ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఫిఫ్టీ రూపీస్ పే చేసినట్లయితే గనుక సేమ్ కాస్ట్ అంటే మీరు ఫ్యాబ్రిక్ ఏదైనా తీసుకోవచ్చు కానీ మళ్ళీ ఆఫర్లో ఉన్న సారీ సేమ్ కాస్ట్ ఉన్నటువంటి సారీ మీరు ఏదైనా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే శ్రీనివాస్ గారు కొత్తపేట గీతాకృష్ణలో ఉన్న ఆల్ వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదండి కొత్తపేట గీతాకృష్ణాలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే కొత్తపేట అసలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి మరొకసారి మన వనితా టీవీ ప్రేక్షకులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే